గాంధీభవన్ వేదికగా నిన్న పీఈసీ కమిటీ సమావేశమైంది రే పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది దాదాపు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పీఈసీ కమిటీ సమావేశం కొనసాగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి దాదాపు వెయ్యి వెయ్యికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు అంటే ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు పది మంది పోటీ పడినటువంటి పరిస్థితిని మనం చూసాం సో నిన్న ఉదయం పీఈసీ కమిటీ సమావేశమైంది రాత్రి దాదాపు పది గంటల వరకు కూడా కొనసాగింది దీనికి సంబంధించి సీనియర్లంతా కూడా అంటే మాజీ పీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ప్రచార కమిటీ చైర్మన్ మదియాస్కి అలాగే దామోదర్ రాజనరసింహ రేణుకా చౌదరి విహెచ్ హనుమంతరావు ఇలా సీనియర్లంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ముఖ్యంగా అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అయితే వెయ్యి పైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి కానీ పూర్తి సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అంటే సామాజిక వర్గాలుగా వారిగా కావచ్చు లేదంటే వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వర్క్ చేశారు అంటే నియోజకవర్గాల్లో ఎటువంటి వర్క్ చేసినటువంటి అప్డేట్స్ కూడా ఏమీ లేవు పూర్తి అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం లేదు సో ఆ పూర్తి స్థాయిలో సమాచారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ నేపథ్యము సామాజిక బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలోనే నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది సో దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాళ్ళ బయోడేటా పూర్తి సమాచారాన్ని తీసుకోవాలి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే అంటే ఒక్కో కాన్స్టెన్సీ నుంచి మూడు లేదా నాలుగు పేర్లను ప్రతిపాదించాలనేటువంటి అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపించాలి కమిటీకి పంపించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఇవాళ నిన్న చేశారు సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలి అనేటువంటి సమాచారాన్ని అందించారు దీనికి సంబంధించి సెప్టెంబర్ రెండవ తారీఖున మరొకసారి పీఈసి అంటే పీఈసీ సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా సీనియర్లు పలు అంశాలను ప్రస్తావించారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చాలామంది మొదటి నుంచి చాలామంది సీనియర్లకు సంబంధించినటువంటి వారసులకు ఈసారి టికెట్లు ఇవ్వాలని ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ముందుకు తీసుకొస్తున్నారు చాలామంది సీనియర్లు తమ వారసులకు కూడా టికెట్లు కేటాయించాలనేటువంటి ప్రతిపాదన తీసుకొస్తున్నారు సో ఈసారి ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాజీ పీసీ చీఫ్ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య దీనికి సంబంధించి వాడి వేడిగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ అంటే గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా మనం ఎక్కడైతే సెంట్రల్ హైకమాండ్కి మనం పంపించాలి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చెప్పాలనేటువంటి ప్రతిపాదన ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చారు కానీ ఒకే అంటే వారసులకు టిక్కెట్లు ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశం హైకమాండ్ చూసుకుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇద్దరి మధ్య కూడా కాసేపు వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది మొత్తానికి అంటే ఈసారి కాంగ్రెస్ హైకమాండ్ చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది ఆ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తామనేటువంటి ధీమా కాంగ్రెస్ హైకమాండ్లో ఉంది సో టిక్కెట్ల కేటాయింపులో ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలను పరిగణకులు తీసుకోవాలి పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా ఆ ఉదయపూర్ డిక్లరేషన్ ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్లో బీసీలకు సంబంధించి ప్రతి ఎంపీ కాన్స్టిటెన్సీలో రెండు సీట్లు కేటాయించాలనేటువంటి డిక్లరేషన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా విహెచ్ హనుమంతరావు నిన్న జరిగినటువంటి పీఈసీ కమిటీలో కమిటీకి సంబంధించి బీసీలో ఖచ్చితంగా ముప్పై నాలుగు సీట్లు అంటే పంతొమ్మిది ఎంపీ సీట్ల సంబంధించి ముప్పై నాలుగు సీట్లు కేటాయించాలి అవసరమైతే ఎక్కువ సీట్లు కేటాయించాలనేటువంటి ప్రతిపాదన పెట్టారు దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఉదయపూర్ డిక్లరేషన్ అనుసరించి బీసీలకు ప్రతి నియోజకవర్గంలో అంటే ఎంపీ నియోజకవర్గంలో రెండు సీట్లు తప్పనిసరిగా కేటాయిస్తామని చెప్పడం జరిగింది సో అటు రేణుకా చౌదరి కూడా మహిళలకు ఇతర పార్టీల నుంచి పెద్దగా ప్రాతినిధ్యం లేదు కాబట్టి మహిళలకు కూడా సీట్లు కేటాయించాలనేటువంటి ప్రతిపాదన రేణుకా చౌదరి నుంచి వచ్చింది సో మొత్తానికి అటు మహిళలకు సంబంధించి కాబట్టి కావచ్చు ఇటు బీసీలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఆ బీసీలు ఇప్పటికే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆ వాదన విని వినిపిస్తూ వస్తున్నారు అందులో ఉన్నటువంటి సీనియర్ బీసీ నేతలంతా కూడా సో ఈ నేపథ్యంలో ఉదయపూర్ డిక్లరేషన్ అనుసరించి ఖచ్చితంగా బీసీలకు ముప్పై నాలుగు సీట్లు అవసరమైతే ఎక్కువ సీట్లు కేటాయించాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది గతంలో ఇప్పటికే అంటే ముఖ్యంగా ఖమ్మం నల్గొండ లాంటి ప్రాంతంలో కొంత జనరల్ సీట్ ముఖ్యంగా ఖమ్మం తీసుకుంటే జనరల్ సీట్లు మూడు మాత్రమే ఉన్నాయి సో అక్కడ ఒకవేళ బీసీలకు కేటాయించేటువంటి అవకాశం లేకపోతే మరో జిల్లాలో మరో ఎంపీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ కేటాయించాలనేటువంటి ఆ వాదన ముఖ్యంగా బీసీ నేతల నుంచి వినబడుతుంది దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆ బీసీలకు సంబంధించి ముప్పై నాలుగు సీట్లు కేటాయించేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ఆచితూచి సీట్లు కేటాయించాలి ముఖ్యంగా వారసులకు సీనియర్లతో పాటు వారసులకు టిక్కెట్లు కేటాయించి సర్దుబాటు చేయలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం తొందరపడి నిర్ణయం తీసుకుంటే పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మనం కాంగ్రెస్ ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దానికి ప్రతిపాదనలు పంపిద్దాం వాళ్ళు చూసుకుంటారనేటువంటి అంశం రేవంత్ రెడ్డి సీనియర్ నేతలకు చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో కాన్స్టెన్స్ నుంచి దాదాపు పది మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆ పూర్తి సమాచారం ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి పూర్తి సమాచారం తీసుకొని ఆ మూడు నుంచి నాలుగు పేర్లను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ప్రతిపాదించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి అసంతఫూర్తిగా ముగిసిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి సెప్టెంబర్ రెండవ తారీఖున మరోసారి పూర్తి స్థాయి సమా సమాచారంతో సెప్టెంబర్ రెండో తారీఖున మరోసారి సమావేశం కావాలి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి మనం ప్రతిపాదనలు పంపాలనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేశారు ముఖ్యంగా మరొక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి సీనియర్లు అంతా కూడా ఈసారి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు ముఖ్యంగా మధుయాస్కి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు అలాగే కోవట్ వెంకటరెడ్డి కావచ్చు ఇలా చాలామంది సీనియర్లు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగాలకు వెళ్ళిపోతున్నారు అలాగే మధుయాస్కి గతంలో నిజామాబాద్ నుంచి పోటీ చేశారు ఈసారి ఎల్బీ నగర్ నుంచి నాకు అవకాశం కల్పించాలనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు అలాగే సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో మొదటి ఉన్నటువంటి కోవిట్రెడ్డి వెంకటరెడ్డి గతంలో భువనగిరి భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఎన్నికైనటువంటి పరిస్థితి అతను ఈసారి నల్గొండ నుంచి నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు సో అలాగే ఎంపీ కరీంనగర్ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఈసారి ఉస్నాబాద్ నుంచి టికెట్ కేటాయించాలనేటువంటి ప్రతిపాదన ముందుకు తీసుకొస్తున్నారు సో గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి సీనియర్లు అంతా కూడా ఈసారి ఖచ్చితంగా మాకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని కేటాయించాలనేటువంటి ఆ ప్రతిపాదన తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సో ఇటు ఇతర పార్టీల నుంచి చాలామంది కాంగ్రెస్ అంటే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం కావచ్చు హైప్ కావచ్చు సో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి సో ఈ పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు అనేటువంటి పరి పరిస్థితి నుంచి ఇవాళ ఒక్కో కాన్ఫిడెన్స్ నుంచి పది మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితికి వచ్చింది సో సీట్ల సర్దుబాటు చాలా సమస్యగా మారేటువంటి పరిస్థితి ఉంది రేపు సీట్లు కేటాయించిన తర్వాత పెద్ద ఎత్తున అసమ్మతి ఏర్పడితే పార్టీకి తీవ్ర నష్టం ఉంది ఉంటుంది కాబట్టి ముందస్తుగా అన్నీ ఆచుతూచి అన్ని అంశాన్ని పరిగణలకు తీసుకొని ఆ టిక్కెట్లు కేటాయించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది ముఖ్యంగా ఆ గతంలో ఈ పీసీసీ కావచ్చు ఏఐసీసీ కావచ్చు కొన్ని సర్వేలు నిర్వహించారు ఆ సర్వేల ఆధారంగా కూడా టికెట్లు టిక్కెట్లు కేటాయించాలనేటువంటి ఆలోచన చేస్తుంది అలాగే సామాజిక సమీకరణలను కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం బీసీలకు ఇరవై మూడు సీట్లు కేటాయించింది మహిళలకు కూడా పెద్ద ఎత్తున పెద్దగా సీట్లు కేటాయించాలనేటువంటి పరిస్థితి ఉంది సో మనం దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలకు కావచ్చు మహిళలకు కావచ్చు పెద్ద ఎత్తున సీట్లు కేటాయించాలనేటువంటి ఆలోచన చేస్తుంది సో సీట్ల సర్దుబాటు సమస్య పెద్ద సమస్యగా మారింది సో ఖచ్చితంగా గత భవిష్యత్తులో ఎటువంటి అసమ్మతి రాకుండా పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకువెళ్ళి రాబోయే ఎలక్షన్స్లో విజయం వైపు తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచన హైకమాండ్ చేస్తుంది ఇక్కడ పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా నాయకులు కావచ్చు సో ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం కలిగే విధంగా నాయకులు వ్యవహరించకుండా ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది రేపు ఒక్కో కాన్స్టెన్స్ నుంచి మూడు నుంచి నాలుగు పేర్లను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ప్రతిపాదనలు పంపిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించుకునేటువంటి అవకాశం ఉంది గతంలో వీళ్ళు నిర్వహించినటువంటి సర్వేలు ఏఐసిసి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సర్వేలతో పాటు వాళ్లకు ప్రధాన ప్రధాన ఎవరైతే కనుగోలు అంటే సునీల్ కనుగోలు వాళ్ళకు సర్వేలు చేస్తున్నారు పార్టీకి సంబంధించి సో ఫైనల్గా సునీల్ కనుగోలు చేసినటువంటి సర్వేలను కూడా బేస్ చేసుకొని సీటు కేటాయించాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తుంది సో ఇవన్నీటి అన్నిటి బేరీ చేసుకున్న తర్వాతనే ఎవరికి టికెట్లు కేటాయించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది మొత్తంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టినే ఎంపీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి రేపు గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ టిక్కెట్లు కేటాయించాలి ఆ అంటే ఆచితూచి టికెట్లు కేటాయించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమాచారం అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ సమాచారం అన్న తీసుకున్న తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే వాళ్ళు పార్టీకి ఎటువంటి సేవలు చేశారనేటువంటి సేవలతో పాటు వాళ్ళ యొక్క సామాజిక సమీకరణలకు సంబంధించి సామాజిక బ్యాక్గ్రౌండ్ను కూడా చూసుకొని వాళ్ళు పూర్తిగా ఒక ఫైనల్ లిస్ట్ అంటే ఆ ప్రతిపాదనలు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే పంపించాలనేటువంటి ఆలోచన చేస్తుంది సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో చర్చించాలనేటువంటి ఆలోచిత ఉంది కాబట్టి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది సెప్టెంబర్ రెండోసారి సెప్టెంబర్ రెండో తారీఖున మరోసారి సమావేశమై ఆ పూర్తి ప్రతిపాదనలను సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంది